సరిగ్గా 2 ఏళ్ల క్రితం మీడియాతో మాట్లాడినప్పుడు నేను చెప్పిన మానుకోటకి ఇంతవరకు ఎప్పుడూ వరద రాలేదు, కానీ ఫ్యూచర్లో వచ్చే ప్రమాదం ఉందని సరిగ్గా నేను చెప్పిన విషయం ఈరోజు జరిగింది. బయట నుంచి వచ్చి అన్ని రోడ్లు బ్లాక్ అయిపోయినాయి. ఆఖరికి మానుకోటకు బయట నుంచి రావాల్సిన పాల ప్యాకెట్లు కూడా రాలేదు. యాక్చువల్ మానుకోట బార్డర్లో ఏం జరుగుతుందని తెలుసుకుందామని నేను డాడీ ఇద్దరం కలిసి గ్రౌండ్లో తిరుగుదాం అన్నట్టు బయటకు వచ్చేసినాం. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది వచ్చేసి NH 365 వరంగల్ హైవే. ఇది కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. దీని తర్వాత ఇక్కడ నుంచి మా ఇంటి పాత ఇల్లు ఒకటి ఉంది ఆర్టీసీ కాలనీలో, అక్కడికి వెళ్ళి చూద్దాం అన్నట్లు ఆడి కూడా వెళ్తున్నాం. ప్రజెంట్ ఈ రోడ్ అయితే ఫుల్ టు బ్లాక్ అయిపోయింది. అసలు రావడానికి లేదు, ఏ సిచ్యువేషన్ లేదు, ఏ వెహికల్ కూడా రావడానికి లేదు. అటువైపు వాళ్ళు అటువైపు ఉన్నారు, ఇటువైపు ఇటువైపు ఉన్నారు. మా పాత ఇంటి దగ్గరికి వచ్చినాం, ఇక్కడ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది, నీళ్ళు అన్నీ వచ్చినాయి, ఇంట్లోకి కూడా నీళ్ళు వచ్చినాయని డాడి క్లీన్ చేస్తా అండి. ఇది పైప్ది చాలా లేదు. ఇంటికి వచ్చి చూస్తే మొత్తం మేము లేం కదా, చెట్లన్నీ మొత్తం అడవి లెక్క అయిపోయినాయి. ఇంకో ఇది కనిపిస్తుంది ఆ చెట్టు, ఈ చెట్టు చందనం శ్రీగంధం చెట్టు అంటారు దీన్ని. అక్కడ ఫామ్లో ఉండే కొన్ని ఇక్కడ తీసుకొచ్చి ఒకటి వేసినాం, చాక 3 వేస్తే అన్ని 2 చచ్చిపోయినాయి, ఒక్కటి ఎదుగుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా బెస్ట్ ప్లేస్ అని ఒకటి ఉంటుంది కదా, అది నాకు ఇది అన్నట్లు. మేము కొత్త ఇల్లు షిఫ్ట్ అయినా కూడా నాకు ఈ ఇల్లు అంటేనే చాలా ఇష్టం, ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది నాకు ఇంటితో. ఇది యాంటీనా, పాత రోజుల్లో ఇంతకుముందు డిష్ కలెక్షన్స్ లేనప్పుడు యాంటీనా తోటి నడిచేది. ఇది సిగ్నల్ని తీసుకొని ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఆ పైన కనబడే బాక్స్ నుంచి సిగ్నల్ రిసీవ్ చేసుకొని కింద టీవీ వచ్చేది. పెద్ద ఛానల్స్ దూరదర్శన్ అట్లాంటి ఛానల్స్ వచ్చేటి దీంతో. ఇక్కడి నుంచి గాయత్రి గుట్ట కనబడుతుంది, పైన అక్కడ గాయత్రి పంప్ హౌస్ ఉంటుంది. నా పాత వీడియోస్లో ఇస్తే గాయత్రి పంప్ హౌస్ ఆ వీడియోస్ అన్నీ ఉంటాయి చూడండి. ఈ ఇంటి చుట్టుపక్కల మొత్తం కొండలు ఉంటాయి. గాయత్రి గుట్ట నుంచి పొద్దున్న లేవగానే గాయత్రి మంత్రంతో స్టార్ట్ అయింది మా డే. చుట్టూ చెట్లు అన్ని ప్రకృతి బాగుంటుంది. అందరూ ఆర్టీసీ వాళ్ళు పిల్లలం కాబట్టి అందరం కలిసి ఆడుకుంటుండే, భలే ఎంజాయ్ చేస్తుండే ఇంట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది ఇది భద్రాచలం హైవే. ఇది భద్రాచలానికి వెళ్ళే మెయిన్ రోడ్ అన్నట్లు. ఈ రోడ్డు కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. ఇది బ్లాక్ కావడానికి 2 రీజన్లు ఉన్నాయి. ఒకటి నాలా బ్లాక్ అయిపోయింది ఒకటి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకటి చెరువు కట్ అయిపోయింది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చూద్దాం ఎట్లుంది ఏందనేది. ఇక్కడ చాలామంది చేపలు పట్టుకుంటారు, ఇంకా కొంతమంది అటువైపు చిక్కుకున్న వాళ్ళని తీయడానికి తాడేసి వాళ్ళని బయటికి లాగుతున్నారు. ఇట్లా కొన్ని బర్రెలు కూడా అవి దాటడానికి ఇబ్బంది పడుతున్నాయి, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేసి ఆ బర్రెల్ని ఇట్లా కూడా దాటేయడానికి చేశారు. కొంతమంది జనాలు మాత్రం అటువైపు నుంచి భద్రాచలం నుంచి వచ్చేవాళ్ళు, మానుకోటకు ఎంటర్ అవ్వలేక మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఆ తాడు పట్టుకొని అట్లా చిన్న చిన్నగా లోపలికి వచ్చేసారు. కానీ వెహికల్స్ మాత్రం వచ్చే సిచ్యువేషన్ ఇటువైపు లేదు. ఇది భద్రాచలం హైవే. ఇట్లా వెళ్ళిపోయినా అంటే రాములవారి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అందరు ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకోరు. అందరు ఒకళ్ళొకళ్ళు చేయబట్టుకోండి. అందుకైతే అట్లే వచ్చండి. ఏం కదా రావచ్చు కదా తాడీలు పడితే. అరే రండి. ముందు ఇక్కడ ఒకటి చెరువు కట్ట దిగింది కదా, అక్కడ ముందు నుంచి వచ్చే చెరువు కట్ట దిగి కంచి నీళ్ళు వస్తాయి. అందుకే మానుకోట దగ్గర రైల్వే ట్రాక్ కింద ఇందాక మనం వెళ్ళిన దారి అవన్నీ మునిగిపోయినాయి. దీనివల్లనే ఈ చెరువు కట్ట దిగింది అన్నట్టు కంచి. ఈ చిన్న షాపులు ఇవన్నీ మునిగిపోయినాయి. ఇక్కడ వర్షం పడితే అక్కడ చెరువు కట్ట దిగితే 2 సైడ్లు ఉన్నాయి చూడండి. ఒకళ్ళు చేపలు పట్టుకుంటూ హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఇక్కడ చూస్తే ఒక కారు కొట్టుకుపోయింది, కారుకి ఆగిపోయింది, లాస్ట్ ఎండింగ్లో ఉంది. దాని తాడు కట్టడానికి అట్లా చాలా ఇబ్బంది పడతాడు. ట్రైన్లు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అక్కడ కొద్దిగా ప్లాట్ఫామ్ ట్రాక్ సెట్ చేసారు, ట్రైన్లు చిన్నగా పంపిస్తారు. ఇందాక మనం చూసిన బండి పోలీసు వాళ్ళ బండి, క్యాప్ కూడా ఉంది లోపల వాళ్ళది.
కానీ లోపల ఎవరు లేరు, కార్ లోపల ఎవ్వరు లేరు. మానుకోట చుట్టూ వాటర్ వచ్చినా, ఇంత ఇన్సిడెంట్లు జరిగినా, మొత్తం కార్లు కొట్టుకుపోయే సిచ్యువేషన్ ఉన్నా కూడా ఒక్కరికి కూడా ఏం కాలేదు ఆ గంగమ్మ తల్లి దయ వల్ల. కానీ ఆఖీర్ దగ్గర ఏంటంటే ఫ్లడ్ సడన్గా రావడం వల్ల ఒక కూతుర్ని డ్రాప్ చేయడానికి తండ్రి కలిసి కారులో వెళ్తున్నారు ఎయిర్పోర్ట్కి హైదరాబాద్కి. అక్కడ ఒక్క దగ్గర కారు వాళ్ళని పక్కకు తోచేసింది, ఏమైందో చూడాలి. అరే గన్నయ్య పట్టు వస్తాలా, ఈ రెండు కార్లు ఒక టాటా ఏసీ కొట్టుకొచ్చింది, టాటా ఏసీ చూపిస్తాడండి. ఇంకో టాటా ఏసీ కొట్టుకొచ్చి ఇక్కడ ఆగింది, దీనిలో నుంచి వచ్చి కరెక్ట్ సందులో ఇరికింది కాబట్టి అది పోలేకపోతుంది, అదే బ్లాక్ అయింది. ఇక్కడ కారుకు మాత్రం వాళ్ళ అదృష్టవంతులు వెనకాల గోడ తగిలి ఆగింది, చాలా దూరం నుంచి కొట్టుకొచ్చి ఇక్కడ గోడ తగిలి ఆగింది. ఇప్పుడు మనం ఉన్నది కేసముద్రం రోడ్డు. కేసముద్రం రోడ్డు నార్మల్గా ఏంటంటే రాళ్ల బాగా వస్తే బ్లాక్ అయింది, కానీ ఈసారి నిజాం చెరువు వల్ల బ్లాక్ అయింది అలుగుల. అసలు నిజాం చెరువు ఏంది, నాకు ఈ పేరే నచ్చదు. నార్మల్గా మానుకోటని మహబూబాబాద్ చేసిరు అని పేరు. మేము తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి ఆ నిజాంని ఎల్లగొట్టినాం, ఇవన్నీ చేసి ఉద్యమాలు చేసి ఇవన్నీ చేసి వాని పేరే వద్దని అనుకున్నాం. కానీ గత 60-70 ఏళ్ళ నుంచి వాని పేరు మీ మానుకోట వాళ్ళం మహబూబాబాద్ అనే పేరుతోటి. ఆ పేరు కూడా ఎవరికి వాళ్ళకి రాదు, మహిబాద్ అంటారు, మహబూబాద్ అంటారు, రకరకాల పేరు పెట్టి పిలుస్తారు. మహబాదు మహబూబాబాద్ ఇట్లా కాకుండా అఫీషియల్ గెజిటెడ్ మీద మానుకోట అనే పేరు వస్తుందని నేను ఆశిస్తున్నా తొందరలోనే. మానుకోట అనేది మా పేరు మాత్రమే కాదు, మా గుర్తింపు, మా ఆత్మగౌరవం. దీన్ని ఏదో ఒక రోజు సాధించుకుంటామని అనుకుంటున్నాం. మీరు కూడా మీ చెరువుల్ని, కుంటల్ని, నాలాల్ని పరిరక్షించుకోండి, దానివల్ల ఊర్లోకి నీళ్లు రాకుండా ఉంటాయి. నేను ఎల్ది అనిల్, మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై శ్రీరామ్.